సబ్స్క్రైబ్ చేయడంతో పాటు బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేస్తే మా వీడియోలు ఫస్ట్ మీరే చూడొచ్చు. స్టఫ్డ్ కాకరకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. స్టఫ్డ్ కాకరకాయ ఫ్రై చేయడానికి కావాల్సిన పదార్థాలు: కాకరకాయలు 1/2 కేజీ, వెల్లుల్లి రెబ్బలు 15, జీలకర్ర 1 టీ స్పూన్, 1/2 చిప్ప ఎండు కొబ్బరి చిప్ప, 15 నుంచి 20 ఎండుమిరపకాయలు, 1/4 కప్పు వేరుశనగ పప్పు, ఉప్పు తగినంత. కాకరకాయని రెండు వైపులా ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కాకరకాయ పైన ఉన్న ఆ గరుగ్గా ఉండేదాన్ని ఫీల్ ఆఫ్ చేసుకుందాము. అది తీసేస్తే కొంచెం చేతి తగ్గుతుంది కాకరకాయకి. కాకరకాయ పైన అంతా తీసేసిన తర్వాత మధ్య ఘాటు పెట్టుకోవాలి. అన్ని కాయలు అట్లా మధ్యకి నిలువుగా ఘాటు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కాకరకాయలు డీప్ ఫ్రై చేసుకుందాము. డీప్ ఫ్రైకి కావాల్సినంత నూనె పోసుకొని వేడి చేసుకోవాలి. ఇప్పుడు నూనె వేడెక్కిన తర్వాత కాకరకాయ వేసి డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుందాం. మీడియం ఫ్లేమ్లో రెండు వైపులా కాకరకాయలు తిప్పుకుంటూ వేయించాలి. కాకరకాయలు ఇలా వేగిన తర్వాత వీటిని తీసి ప్లేట్లో పెట్టుకున్నాము. కొంచెం ఆరిన తర్వాత దీంట్లో స్టఫ్ చేసుకున్నాం. ఇప్పుడు మిక్సీ జార్లో ఎండుమిరపకాయలు వేసుకోవాలి. కూరకి తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. ఇది కొంచెం గ్రైండ్ చేసుకున్న తర్వాత ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవాలి.
ఇది కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఎండు కొబ్బరి కూడా కొంచెం గ్రైండ్ అయిన తర్వాత వెల్లుల్లి రెప్పలు వేసుకోవాలి. దాంతోపాటు ఒక టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న దాన్ని మనం ముందుగా వేయించి పెట్టుకున్న కాకరకాయల్లో స్టఫ్ చేసుకుందాం. మనం గ్రైండ్ చేసుకున్నటువంటి మిశ్రమాన్ని కాకరకాయలో స్టఫ్ చేసుకుందాం. అన్ని కాయల్లో ఇలాగే స్టఫ్ చేసుకోవాలి. మిగిలిన పౌడర్ని కూరలో వేసుకుందాం. ఇప్పుడు అదే పాన్లో కొంచెం నూనె వేడెక్కిన తర్వాత వేరుశనగ గుళ్ళు వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు, పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు జీలకర్ర వేసుకొని చిలపట్లాడేంత వరకు వేసుకోండి. కరివేపాకు కూడా యాడ్ చేయండి. ఇప్పుడు కొంచెం ఇంగు కూడా వేసుకోవాలి. వేరుశనగ గుళ్ళు వేగిన తర్వాత మనం స్టఫ్ చేసి పెట్టుకున్న కాకరకాయలు కూడా దీంట్లో వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇది కొంచెం వేగిన తర్వాత మనం స్టఫ్ చేయగా మిగిలిన కొబ్బరి పేస్ట్ ఇదంతా దీంట్లో వేసుకొని ఇంకొంచెంసేపు 2-3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వేసుకోవాలి. ఇవి వేగి కొంచెం నూనె పైకి తెల్లాక కొత్తిమీర తరుగు వేసుకొని దింపుకోండి. స్టఫ్డ్ కాకరకాయ ఫ్రై రెడీ అయిందండి. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.